ప్రస్తుతం భారత జట్టు అతి కీలకమైన ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్లో ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఆడబోతోంది. అయితే విరాట్ కోహ్లీ వారసత్వాన్ని కొనసాగిస్తూ టీమిండియా పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మకు అసలు సీసీలు అగ్ని పరీక్ష ఎదురవ్వబోతోంది. ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీ అతని కెప్టెన్సీ భవితానికి పరీక్షగా మారింది. ఆసియా కప్ 2022 T20 ప్రపంచ కప్ వైఫల్యంతో ఇప్పటికే T20 సారథ్య బాధ్యతలను కోల్పోయిన రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు టీమిండియా ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీ కోసం రెడీ అవుతుంటే మరొకవైపు రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీపై నిలినీళ్లు కమ్ముకుంటున్నాయి. ఈ నెల 9 నుంచి మొదలయ్యే ఈ మెగా సిరీస్ గెలవడంతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా టీమిండియా విజయం సాధించి చేతీరాలి. అలా జరిగితేనే హిట్ మ్యాన్ కొనసాగుతాడు టెస్ట్ కెప్టెన్గా మరికొన్ని రోజుల పాటు, లేదంటే అతని ప్లేస్లో మరెవరైనా రావచ్చనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ఇప్పటికే రోహిత్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. నాయకత్వంతో పాటు రోహిత్ బ్యాటింగ్లో కూడా ఈ సిరీస్ మెప్పించాల్సి ఉంది. కెరియర్ ప్రారంభంలో టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ ఆడిన రోహిత్ మొదట్లో అదరగొట్టినా ఆ తర్వాత విఫలమయ్యాడు. తొలి 2 మ్యాచ్ల్లో 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి శతకాలు సాధించాడు, కానీ ఆ తర్వాత 3వ శతకం కోసం మరో 19 మ్యాచ్ల వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా విదేశాల్లో పేలవ బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. స్వదేశంలో 2019 సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో టెస్టుల్లోనూ కూడా ఓపెనర్గా మారడంతో అతని దశ తిరిగింది. విశాఖలో ఓపెనర్గా తొలి టెస్టులోనే 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. ఇక 3వ మ్యాచ్లో ఏకంగా ద్విశతకం బాదాడు. 2021 ఇంగ్లాండ్ సిరీస్లో కూడా రాణించాడు, కానీ గాయాల కారణంగా ఇటీవల టెస్ట్ కెరియర్ సజావుగా సాగటం లేదు. అందుకనే ఇక ఇప్పుడు రోహిత్ శర్మకు ఇది కఠినమైన పరీక్ష అని చెప్పచ్చు. WTC ఫైనల్తో 2021-23 సైకిల్ పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ హయాంలో 2023-25 సైకిల్ను మొదలు పెట్టాలని బీసీసీఐ చూస్తోంది. కెప్టెన్సీ మార్పు గురించి చర్చించలేదు అని చెప్తూనే రోహిత్ శర్మకు హింట్ ఇస్తూ వచ్చింది, కొత్త కెప్టెన్ అవసరం పడకూడదు, నువ్వే కొనసాగాలి అన్నట్టుగా అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.